నెగ్రికల్ పట్టణంలోని సాయిబాబా దేవాలయం, రెవెన్యూ ఆఫీస్, ఎమ్మెల్సీ గోదాం పాయింట్, తహసీల్దార్ ఆఫీస్ జనసమ్మర్దమైన ఈ ప్రాంతమంతా డ్రైనేజీ సిస్టమ్ తగిన విధంగా లేకపోవడం వల్ల మురుగు బహిరంగంగా ప్రవహిస్తూ అందులో దోమల బ్యాక్టీరియా వల్ల ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ప్రస్తుత కరోనా విజృంభణలో ప్రభుత్వం తగిన నిధులను కేటాయించి ఈ ప్రాంతమంతా పటిష్టవంతమైన డ్రైనేజీ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. నెగ్రికల్లోని ఫోర్ వీలర్స్ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వరరావుకి మెమోరాండాన్ని అందజేయడం జరిగింది. ఇక నెల లోపల నిధులు కేటాయించి డ్రైనేజీ నిర్మాణం జరగకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సంసిద్ధులవుతారని నూనె వెంకటస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పందిరి లవకుమార్, తలకుప్పుల సైదులు, బాచుపల్లి ప్రవీణ్ కుమార్, చిట్టిమల్ల సైదులు, గుణగంటి కృష్ణగౌడ్, గుంటోజు సతీష్ చారి పాల్గొన్నారు.